बोलंगी अंदर की नमस्कार ना पेर सबीह वाइफ ऑफ एसएम चान बाशा ना 2017 चान बाशा ने अतन तो एएस फंक्शन हाल मैरेज जरिगिंदी पलमनेर नन्नो आयन अप्पटि नुंडि ओक ऐदु नेलल नाकु पेळ्ळैन ऐदु नेलल नुंडि नाकु आयन एक्कुव टार्चर चेयडं मोदलु पेट्टारु అక్రమ సంబంధాలు ఉండడంతో నేను అడిగిన దానికి నన్ను కొట్టి నానా హింసలు పెట్టారు. సంవత్సరం అయిన తర్వాత నాకు ఆడ శిశువుకి అపోలో గవర్నమెంట్ హాస్పిటల్లో నేను జన్మనిచ్చాను. జన్మనిచ్చిన తర్వాత నాకు ఆడబిడ్డ పుట్టిందని మా పెద్ద తోడుకోడలు జరిన అనే ఆవిడ నా తమ్ముడు కూతురు కాదు ఎవరితో పండుకొని కడుపు తెచ్చుకునిందో అని చెప్పి తను నన్ను నానా హింసలకి గురి చేసినది. తర్వాత నేను పలుమార్లు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు నా కంప్లైంట్ తీసుకున్నారు. మళ్ళీ అతను వచ్చి నేను మారిపోయాను నేను బాగా చూసుకుంటాను నన్ను పిలిచికెళ్ళిపోవడంతో నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన డెలివరీ అయిన 3వ నెలలో నేను అతని దగ్గరికి వెళ్ళాను. కానీ నాకు అక్కడ ఫుడ్కి నీళ్ళకి ప్రతిదానికి నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు తినే తిండి కూడా వాళ్ళు ఇవ్వలేదు. నాకు 3rd ఫ్లోర్లో ఉంచి షింక్ నీళ్ళను నేను తాగేదాన్ని. ఆ నీళ్ళని కూడా వాళ్ళు ఆపేశారు. వీళ్ళు వాళ్ళు చెప్పడంతో మా అమ్మ నాన్న మా అన్న వాళ్ళు పోలీసులను తీసుకుని వచ్చి నా ఇళ్ళని చూశారు. అక్కడ ఏదీ లేదు. చిన్న గిన్నెలో నేను కిందింట్లో నుండి నీళ్ళు తీసుకురావడం ఉన్నది. అక్కడ నుండి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నన్ను హౌస్ అరెస్ట్మెంట్ చేసి కొట్టడంతో సార్ వాళ్ళు నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఆడబిడ్డ పుట్టిందని 1 సంవత్సరం వదిలేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ టార్చర్ చేయడం జరిగింది. 2వ కానుక కూడా ఆడ శిశువుకి జన్మనిచ్చానని మళ్ళీ వరకట్నం కింద గృహహింస కింద వాళ్ళు మా ఆడబిడ్డ తోడుకోడలు వీళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నన్ను పుట్టిన వేళ్ళను కూడా చేసి చిత్తూరు హాస్పిటల్లో నాకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3వ కానుకు ఆడబిడ్డ చెప్పి మొన్న నన్ను ఆపరేషన్ చేయించారు. ఇది నాతో జరిగింది. దయచేసి నాకు న్యాయం చేయండి. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి. మా అత్త వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా అత్త మా ఇంటి సపోర్ట్ చేసి చెప్తుంది నేను నీకు 2 పెళ్లి చేస్తాను రా ఇది బాగాలేదు ఇది దరిద్రం కొట్టది దీన్ని వదిలేయి అని మా ఆయనకి పలుమార్లు చెప్తుంది. మా తోడుకోడలు కూడా నాతో అలానే బిహేవ్ చేస్తుంది. ఆమె వల్ల సగం నా జీవితం నాశనం అయిపోయింది. నాకు జరిగినట్టు ఇంకా ఆడబిడ్డకి జరగకూడదు అని నేను ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. నా 2 పిల్లలకు నాకు మా ఫ్యామిలీకి వాళ్ళ ద్వారా ప్రాణహాని ఉంది. చంద్రశేఖర్ గారు సిఐ గారు ఎస్ఏ సుబ్బారెడ్డి గారు వాళ్ళతో నేను చెప్పాను. సార్ వాళ్ళకి నేను కేసుని పెట్టాను. ఈరోజే ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశాను. దయచేసి నాకు న్యాయం చేయాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ.